ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. కమిషన్ విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ నిన్న విచారణను చేపట్టింది. ఈ పిటిషన్కు నెంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తగా నెంబర్ కేటాయింపు అంశంపై కోర్టు విచారణను కొనసాగించింది. ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటని డివిజన్ బెంచ్ పేర్కొంది. కమిషన్ రిపోర్ట్ వచ్చాక దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలోనే పెడుతోందని, అప్పుడు ఆ నివేదికపై అక్కడే చర్చ చేయవచ్చు కదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ తరపు లాయర్, అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే ప్రశ్నిస్తున్నామని అన్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే అసమగ్ర వివరాలను సేకరించి తప్పు జరిగిపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారని చెప్పారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని అన్నారాయన. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్కు నెంబర్ కేటాయించాలని ఆదేశించింది కోర్టు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నరసింహారెడ్డితో ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంక్వైరీ కమిషన్తో పాటు వ్యక్తిగత హోదాలో జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత పిటిషన్కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది కోర్టు. పిటిషన్పై ఇవాళ విచారణ కొనసాగిస్తామని తెలిపింది. ఈలోగా కమిషన్ విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వినతిని తిరస్కరించింది కోర్టు.